బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచు కుటుంబంలో ఏం జరుగుతోంది? మంచు ఇంట్లో రాజుకున్న కుంపట్లో ఏం జరుగుతోంది? ఆ కుంపట్లు ఎలా రాజుకున్నాయి? ఎంతకీ ఆ కుంపట్లో మంట ఏ స్థాయికి చేరుకుంటోంది? ఇవన్నీ పూసగొచ్చినట్టు వివరించింది ఆ ఇంట్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి. దానికి సంబంధించిన విషయాలు మీరు చూస్తున్నారు. మంచు ఇంట్లో వివాదంపై వెలుగులోకి షాకింగ్ నిజాలు వస్తున్నాయి. వివాదంపై పూసగొచ్చినట్లు వెల్లడించింది మోహన్ బాబు ఇంటి పని మనిషి. దానికి సంబంధించిన విషయాలు మీరు చూస్తున్నారు. మోహన్ బాబుపై మనోజ్ దాడి, స్టాఫ్ సెల్ వివాదం మొదలైందంటోంది. ఇంకా ఏమంటోంది అనేది ఒకసారి చూద్దాం. నా షాపుని కొట్టకురా, నేను కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాడు. దొబ్బినా కూడా ఆగలేదన్న మనోజ్ అని ఆగలేదు. దానివల్ల ప్రశాంత్ దెబ్బ కొట్టింది అన్న సార్ ఏంటంటే కొట్టిన కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటా కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఏదంతా గొడవ. తండ్రి కొడుకు అన్నదమ్ములకు మంచి పెద్దలు ఉన్నాయి. మన మౌనికమ్మ ఏం చేసుకోవడం ఇష్టం ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం అయ్యో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల ప్రసాద్ విషయంలో వచ్చినాయి అది షాపు వల్లనే. ప్రసాద్ 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 బాబు వాడు 4 సంవత్సరాలు హైదరాబాద్ సార్ దగ్గర. ఇంట్లో ఎవరు ఉన్నారు? మనోజన్నుండు, మౌనికమ్ముండు, అమ్మండు. సార్ లేడం మార్నింగ్ మేడం వచ్చా, ప్రసన్న మేడం వచ్చింది కదా, ఇంకేమైనా సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా మాట్లాడు. అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం ఎక్కువ, నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. అంతేనా ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాని ఫోన్ చేశాను. అన్న రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసిన ఎవరన్నా ఏమన్నా అన్న ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చెయ్యేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు అంతే తప్ప. మొన్న వచ్చారు, టపాకాయలు కాల్చారు, పాపకు 100,000 రూపాయలు చేతిలో పెట్టారు, మంచిగా ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతోంది? మంచు ఇంట్లో వివాదంపై వెలుగులోకి షాకింగ్ నిజాలు వస్తున్నాయి. వివాదంపై పూసకొచ్చినట్లు చెప్పుకొచ్చింది మోహన్ బాబు ఇంటి పని మనిషి. మోహన్ బాబుపై మనోజ్ దాడికి సంబంధించి చెప్పుకొచ్చింది స్టాఫ్ వల్లే వివాదం మొదలైందంటోంది. వద్దని వారించాడు మోహన్ బాబు అంటూ చెబుతోంది ఆమె. కొన్ని నెలల నుంచి మనోజ్తో మోహన్ బాబు, విష్ణుకి మధ్య విభేదాలు ఉన్నాయంటూ కూడా చెప్పుకొచ్చింది. దానికి సంబంధించి ఆ విషయాలు మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా 2 రోజుల నుంచి వివాదం తారాస్థాయికి చేరుకుంది, ముదిరిందనే చెప్పుకోవాలి. కొద్ది గంటల క్రితం మంచు విష్ణు కూడా దుబాయ్ నుంచి హైదరాబాద్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత జల్పల్లోని ఆ ఫామ్ హౌస్కి చేరుకున్నారు. చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ మంచు విష్ణు, అక్కడ బౌన్సర్స్కి, అలాగే మంచు మనోజ్ బౌన్సర్స్కి మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వెనకాల
మంచు విష్ణుకి సంబంధించి విశ్వాసం మీరు చూస్తున్నారు. ఆ తర్వాత ఇటు మంచు మనోజ్ బయటకు వచ్చిన తర్వాత మనోజ్ బయటన మాట్లాడిన సిచ్యువేషన్ మీరు చూశారు, మీడియాతో మాట్లాడిన సందర్భాన్ని మీరు చూశారు. మాట్లాడుతున్న క్రమంలో పోలీసులకు సంబంధించి కొన్ని అంశాలను, కొన్ని ఆరోపణలు ఆయన చేయడం జరుగుతుంది. ఎందుకు మీరు వన్ సైడ్గా ఉంటున్నారంటూ కూడా పోలీసులకు సంబంధించి ఆయన కాస్త ప్రశ్నించిన సందర్భాన్ని చూసాం. ఇప్పుడు మంచి ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఐ ఇన్ఫాక్ట్ వాళ్ళని ఓన్ చేసుకుంటూ ఉంటారు, తమ కుటుంబీకుల్లా భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోని మంచు కుటుంబంలో ఆ వివాదానికి సంబంధించి, ఆసక్తికర పరిణామాలకు సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకున్నా అదే ఆసక్తి నెలకొంటుంది. దానికి సంబంధించి ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. మంచు మోహన్ బాబు, మంచు ఇంట్లో ఏం జరుగుతోంది, మంచు కుటుంబంలో వివాదానికి సంబంధించి ఏం జరిగింది, ఎక్కడ మొదలైంది, అవన్నీ కూడా పూసకొచ్చినట్లు వివరించుకొచ్చింది ఆ ఇంట్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి. ఆ పని మనిషికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి తనేమంది ఇంకోసారి చూసే ప్రయత్నం చేద్దాం. నా షాపుని కొట్టకురా, నేను కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా, నా షాప్ మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బారు. దొబ్బినా కూడా ఆగలేదన్న మనోజ్ అని ఆగలేదు. దాని వల్ల ప్రశాంత్ దెబ్బ కొట్టింది అన్న సారే ఏంటంటే కొట్టి కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటా కొట్టకురా అన్నాడు. అన్నదమ్ములకు తండ్రి కొడుకు అన్నదమ్ములకు మంచి పెద్దలు ఉన్నాయి. మన మౌనిక మ్యాన్ చేసుకోవడం ఇష్టం లేదు, ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం అయ్యో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల విషయంలో వచ్చినాయి అది షాపు వల్లనే. ఎప్పుడు చేస్తారు ప్రసాద్ దగ్గర సార్ లేడం, మార్నింగ్ మేడం వచ్చి ప్రసన్న మేడం వచ్చింది కదా, మధ్యాహ్నం సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం మీ ఫోన్, నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఎన్ని గంటలకు అయింది? నైట్, శనివారం నైట్. శనివారం నైట్ అంతేనా? ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాని ఫోన్ చేశారు. అన్న రాడు, నాకు తెలుసు మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసిన ఎవరన్నా ఏమన్నా అన్న ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చెయ్యేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు అంతే తప్ప. మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాప. రైట్, అది మంచు ఇంట్లో ఏం జరుగుతోంది ప్రతి విషయాన్ని పూసకొచ్చినట్లు వివరించుకొచ్చింది. మరి ముఖ్యంగా స్టాఫ్ వల్లి, అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ వల్లి ఈ వివాదం మొదలైందంటూ కూడా తను చెప్పుకొస్తోంది. అక్కడి నుంచి మొదలైన వివాదం ఇంతటి స్థాయికి చేరుకుంది. మంచు విష్ణుకి సంబంధించి, మంచు విష్ణు మోహన్ బాబు చెయ్యి మీద, మోహన్ బాబు మీద చెయ్యి వేస్తే ఊరుకోడు. సో అటు ఆ అంశానికి సంబంధించి కూడా తను ప్రస్తావించడం జరుగుతోంది. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మా ప్రతినిధి దేవిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. దేవిక, తను మాట్లాడిన కాన్వర్సేషన్ మీరు, ఇన్ఫాక్ట్ మీరు కూడా అప్పుడు ఉన్నారు, ఏం జరిగింది, తను ఇంకా ఏమంటోంది? ఎస్ఆర్చి మనం చూడొచ్చు, మూడు రోజుల నుంచి ఏదైతే వివాదం చోటు చేసుకుందో అంటే మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ మీద చేయి చేసుకున్నారు, కొట్టించారు అంటూ కూడా ఏవైతే వార్తలు వచ్చారో దాంట్లో మొత్తానికి కూడా ఇప్పుడు కొలిక్కి వచ్చినట్టుగా ఉంది. ఎందుకంటే పని మంచి చెప్తున్న వివరాలన్నీ కూడా మనం వినడం జరిగింది.
తను తన నోట్లో నుంచి ప్రతి ఒక్క మాట కూడా చెప్తూ ఉంది. అంటే మోహన్ బాబు మీదనే చేయి చేసుకోవడంతో, అంటే తండ్రి మీద చేయి చేసుకుంటావా అంటూ కూడా ఆ వివాదం కాస్త ఇంత దాకా దారి తీసింది. ఒక తండ్రి కొడుకు మీద, కొడుకు తండ్రి మీద ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ వెళ్లేదాకా ఈ వివాదం చోటు చేస్తుందని కూడా మనం చూస్తున్నాం. నిన్న మంచు లక్ష్మి వచ్చి కాంప్రమైజ్ చేసినప్పటికీ మంచు మనోజ్ అసలు కాంప్రమైజ్ అవ్వని పరిస్థితి అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ రోజు విష్ణు వెళ్ళిన తర్వాత ఈ కథ మొత్తం ఏదైతే ఉందో, ఇది ఒక కొలిక్కి వస్తుంది అనుకున్నప్పటికీ కూడా ఇంకా మంచు వారి ఫ్యామిలీలో ఇంకా నిప్పు చెలరేగిందని చెప్పొచ్చు. ఎందుకంటే మంచు మనోజ్ వచ్చాక, అంటే మంచు మనోజ్ ఇంట్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా విష్ణు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్న తర్వాత వీళ్ళిద్దరి మధ్య కొంచెం సంభాషణ జరిగింది. అది కాస్త వివాదంగా మారి ఒక్కసారిగా మనోజ్ లోపల నుంచి బయటకు వచ్చేసిన పరిస్థితి అది కూడా మనం ఆర్టీ ఎక్స్క్లూజివ్ లో అయితే చూసాం. అయితే ప్రస్తుతానికి బౌన్సర్ల మధ్య కూడా గొడవ జరిగింది. అంటే మంచు మనోజ్ కి సంబంధించి ఎవరైతే బౌన్సర్లు ఉన్నారో వాళ్ళని ఒక్కసారిగా మంచు విష్ణు బయటికి పంపించడం జరిగింది. మనోజ్ ని కూడా బయటికి పంపించడం స్టాఫ్ అంటే బౌన్సర్లేనా లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా? బౌన్సర్లు మాత్రమే సచిన్ అక్కడ. అంటే ఎవరైతే స్టాఫ్ అంటే వీళ్ళకి ఉన్న బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వారి మధ్య వచ్చిన చిన్న వివాదం కాస్త ఇంత పెద్ద చిచ్చుగా మారిందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే కేవలం తండ్రి మీద చేయి చేసుకున్నాడు అన్న కోపంతోనే ఇది ఇంత వివాదంగా మారింది అంటూ కూడా తను చెప్పడం జరుగుతుంది. అంటే మీ ఇద్దరు మధ్యలో చిన్న చిన్న గొడవలు ఉంటూనే ఉంటాయి, ఆ గొడవలు ఉంటూనే ఉంటాయి. అదే విధంగా వీళ్ళ సరదా అనేది ఆ విధంగానే ఉంటుంది. కానీ తండ్రి మీద కేవలం చేయి వేసుకున్నాడు అంటే విష్ణు బాబుకి తండ్రి అంటే చాలా ఇష్టం, మోహన్ బాబు అంటే చాలా అపారమైన ప్రేమ. ఆ ప్రేమనే ఈ రోజు ఇంత గొడవకి దారి తీసింది అంటూ కూడా తను చెప్పడం జరుగుతుంది. తను ఇంకా విషయాలు చెప్పే ప్రయత్నంలోనే కొంతమంది రావడంతో తను అక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. అదే విధంగా ఎవరైతే లోపల పని మనుషులు కానివ్వండి లేకపోతే ఇంకెవరు ఉన్నా సరే వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి ఫోన్లు తీసేసుకున్నారు. అంటే వాళ్ళకి నమ్మకం ఎక్కువ, అందుకే నా దగ్గర నుంచి ఫోన్లు ఇవి కూడా తీసుకోలేదు అంటూ కూడా తను చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఒకరి తండ్రి కొడుకులు ఒకరి మీద ఒకరు అయితే కంప్లైంట్ ఇచ్చుకున్నారు. అంటే మొదట ఎవరు చేయి వేశారట, ఎందుకంటే ఆ వాగ్వాదానికి సంబంధించి కావచ్చు లేకపోతే అక్కడ గొడవలు ఎవరు ముందు చేయి వేయడం జరిగింది? ముందు మోహన్ బాబు తన కొడుకు మీద అంటే మంచు మనోజ్ మీద అధికారం, ఏ తండ్రికైనా సరే కొడుకు కొట్టే అధికారం ఉంటుంది. సో ఇక్కడ కూడా అది ఉన్నప్పటికీ కూడా తండ్రి మీద మంచు మనోజ్ కొంచెం చేయి చేసుకోవడం అనేది కొంచెం ఈ వివాదానికి ఎక్కువ ఎందుకని కొంచెం సెక్యూరిటీ ఏం చేయట్లేదు అంటూ కూడా ఆయన వాపోవడం జరిగింది. మరో ముఖ్యంగా ఇప్పుడు అంటే నార్సింగ్ లో ఆయన ఆఫీస్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి 3.5 గంటల సమయంలో ఇక్కడ నుంచి డీసీపీ ఆఫీస్ కి వెళ్ళి ఆయన సెక్యూరిటీ ఇవ్వమని చెప్పి అదే విధంగా కంప్లైంట్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. దేవిక, మీరు ఫస్ట్ నుంచి అక్కడే ఉన్నారు, అక్కడ ఆ విషయాన్ని ఈ స్టోరీని మీరు ట్రాక్ చేస్తూనే ఉన్నారు, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది. సో ఇప్పుడు పని మనిషి చెప్పిన తర్వాత అక్కడ పరిణామాలు ఏమైనా చేంజ్స్ కనిపిస్తున్నాయా? ఎందుకంటే పని మనిషికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ కొన్ని అంశాలను పేర్కొనడం జరుగుతోంది. స్టాఫ్ వల్లే ఈ గొడవ మొదలైందంటోంది, దాంతోపాటు మంచు విష్ణుకి సంబంధించి ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందో చెబుతోంది. మంచు మనోజ్ దాడి చేశాడు అంటూ కూడా ఆ పని మనిషి చెప్తుందా బట్టి అర్థమవుతోంది. దాంతోపాటు ఈ వీటన్నిటికీ సంబంధించి సో ఇక్కడ ప్రధానంగా స్టాఫ్ మీద దాడికి మొట్టమొదటి కారణం ఏంటి? ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఎవరు దాడి చేశారు? మనోజ్ ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? లేకపోతే మంచు మోహన్ బాబుకి సంబంధించిన ప్రస్తావిస్తున్నట్టుగా అసలు ప్రధానమైన కారణం ఏంటి? తన తన మాటలు బట్టి ఏమర్థం అవుతుందో లేకపోతే తనేం చెప్పింది? వీళ్ళిద్దరికి మధ్య అంటే మంచు మోహన్ బాబుకి మంచు మనోజ్ కి వీరిద్దరి మధ్య ఒక విషయంలో అంటే ఇక్కడ రెండు విషయాలు తను చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకటి ఏదైతే మంచు మోహన్ బాబుకి సంబంధించి ఏదైతే కాలేజెస్ యూనివర్సిటీస్ ఉన్నాయో దానికి సంబంధించి ఒక వివాదం వచ్చింది. అదే విధంగా ఏదైతే వాళ్ళు ఉంటున్నా ఇప్పుడు గెస్ట్ హౌస్ ఉందా అది మొత్తం కూడా మోహన్ బాబుది. మోహన్ బాబు కొద్ది రోజులు ఉండమని చెప్పి వీళ్ళని ఉండమంటే వీళ్ళు ఇక్కడే టిస్ట్ వేసుకొని కూర్చున్నారు, కొన్ని నెలలుగా ఇక్కడే ఉంటున్నారు అంటూ ఈ రెండింటి మధ్యలో వచ్చిన వివాదం కాస్త ఇంత దూరం దారి తీసిందంటూ కూడా ఆడియో మళ్ళీ వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒకసారి తన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తుంది, ఒకసారి ఆడియో వినే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత మళ్ళీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతోంది? ఇంతకీ వివాదం ఎక్కడ మొదలైంది? ఎవరెవరు మొదలైంది? ఎవరెవరు దాడులు చేసుకున్నారు? ఎవరెవరు ఈ గొడవలో కారణమయ్యారు? వీటన్నిటికీ సంబంధించి మోహన్ బాబు మంచు కుటుంబంలో మంచు మోహన్ బాబు ఇంట్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి రియాక్ట్ అవ్వడం జరిగింది. తను మాట్లాడింది, తను మాట్లాడుతూ ఏమంది ఒకసారి మనమే చూద్దాం. నా షాపుని కొట్టకురా, నేను కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా, నా షాప్ మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బారు. దొబ్బినా కూడా ఆగలేదు అన్న మనోజ్ అని ఆగలేదు. దాని వల్ల ఆగవాళ్ళు ప్రశాంత్ దెబ్బ కొట్టింది.
అన్న సార్ ఏంటంటే కొట్టిన కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటాను కొట్టకు రా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఏదంతా గొడవ, తండ్రి కొడుకు తండ్రి కొడుకు అసలు దెబ్బలు అంటే దెబ్బలు అర్థం లేదు చేసుకున్నారు దెబ్బలు దాన్ని అంత ఇది ఏం పాత ఏం తెలుసుకున్నాడు పాత ఏమన్నా పాత ఏమన్నా పాత పాత అది ఇది ఒకటేసారి పాత అన్నదమ్ములకు ఉన్నాయా తండ్రి కొడుకు అన్నదమ్ములకు మంచి పెద్దలు ఉన్నాయి ఈ మన మౌనికమయం చేసుకోవడం ఇష్టం లేదు ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ ఆ విషయం అయ్యో బాబు ఉన్నాడు ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు ఇంకా దానివల్ల ప్రసాద విషయంలో వచ్చినాయి ఇవన్నీ అది షాపు వల్లనే పనులు చేస్తారు ప్రసాద్ వీళ్ళ దగ్గర జాబు ప్రసాద్ బాబు హైదరాబాద్ ఇంట్లో ఎవరు ఎవరు ఉన్నారు మనోజ్ అన్నండు మౌనికమ్మ ఉంది అమ్మండి సార్ లేడం మార్నింగ్ మేడం వచ్చా ప్రసన్న మేడం వచ్చింది కదా ఏమన్నా సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు అంతేనా ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాని ఫోన్ చేద్దాం అన్న రాడు నాకు తెలుసు మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసిన ఎవరన్నా ఏమన్నా అన్న ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చెయ్యేసిండు అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు మనజన్ పాపం రైట్ అదే దాన్ని చెబుతోంది ఇక్కడ స్టాఫ్ వల్లే వివాదం మొదలైందంటూ చెబుతోంది స్టాఫ్ కారణంగానే వివాదం మొదలైంది ఆ వివాదం చినికి చినికి గాలివానిగా మారిన ఆ కథనానికి సంబంధించి మనం ఫాలో చేస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠగా మారింది మంచు కుటుంబంలో ఏమవుతోంది మంచు మోహన్ బాబు మంచు మనోజ్ మధ్య ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది చినికి చినికి గాలివానిగా మారిందా ప్రస్తుతం దానికి సంబంధించిన ఆ డీటెయిల్స్ మీరు చూస్తున్నారు మంచు ఇంట్లో వివాదంపై ఆ ఇంట్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి రియాక్ట్ అయింది షాకింగ్ నిజాలు బయట పెడుతుందామి మరీ ముఖ్యంగా ఆ వివాదం స్టాఫ్ వల్లే మొదలైందంటూ చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు ఫోన్లైన్లో కంటిన్యూ అవుతున్నారు దేవిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను దేవిక ప్రెసెంట్ ఆ అప్డేట్ ఏంటి ఎందుకంటే కనుక ఇక్కడ మంచు మోహన్ బాబు ఆల్రెడీ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు ఇన్ఫాక్ట్ నిన్న కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది ఇప్పుడు మంచు విష్ణు కూడా అక్కడికి చేరుకున్నారు మంచు మనోజ్ బయట ఉన్న పరిస్థితి కనిపిస్తోంది సో ఇటువంటి నేపథ్యంలో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది సెక్యూరిటీకి సంబంధించి ఎటువంటి ప్రస్తావన జరుగుతోంది అక్కడ ఎస్ఎచ్ఎన్ ఎప్పుడైతే మనోజ్ బయటకు వచ్చేసాడో అక్కడ నుంచి అతను ఎయిర్పోర్ట్ కి వెళ్ళడం జరిగింది ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడికి ఎవరికో ఫోన్ చేయగా మళ్ళీ అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని ఇక్కడ నార్త్ సింగ్ లో ఆయన ఆఫీస్ దగ్గరికి అయితే రావడం జరిగింది ఇక్కడికి మంచు మనోజ్ రాగానే అక్కడ ఎవరైతే బౌన్సర్లు ఉన్నారో అంటే మంచు మనోజ్ కి సంబంధించి కొంతమంది బౌన్సర్లు అక్కడే ఉండడం జరిగింది అదేవిధంగా మంచు విష్ణుకి సంబంధించి కూడా బౌన్సర్లు అక్కడే ఉండడం జరిగింది అయితే మంచు మనోజ్ నవ్వుకుంటూ బౌన్సర్ల మీద చేయి వేసుకుంటూ కొన్ని కొన్ని అనుచిత మాటలు మాట్లాడినట్టుగా కూడా అక్కడ కొంతమంది చెప్పడం జరిగింది అప్పుడే వెంటనే లోపల ఉన్న మంచు విష్ణుకి సంబంధించిన బౌన్సర్లు మంచు మనోజ్ కి సంబంధించిన బౌన్సర్లను కూడా బయటికి పంపించడం జరిగింది అది కూడా మనం చూడడం జరిగింది అయితే ఇక్కడ ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే సచిన్ అక్కడ మోహన్ బాబు గారు కూడా ఉన్నారు మోహన్ బాబు దగ్గరికి ఎందుకంటే మొన్న ఏ రోజు అయితే గొడవ జరిగిందో ఆ రోజు మంచు మనోజ్ 100 కి డైల్ చేశారు కాబట్టి ఇంకోటి నిన్న కూడా
పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇద్దరు కూడా అంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి పోలీసులు వాళ్ళ స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకోవడానికి ఒక పక్క ఏసీపీ అదే విధంగా సీఐ కూడా అక్కడికి వెళ్లి ఆయన స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ మంచు మనోజ్ మాత్రం ఇక్కడ ఆఫీస్ నార్సింగ్ లో ఏదైతే తన ఆఫీస్ ఉందో అక్కడే ఉండడం జరిగింది. ఇప్పుడు 3.5 గంటల సమయంలో ఇక్కడ నుంచి డీసీపీ ఆఫీస్ కి వెళ్లి నాకు సెక్యూరిటీని ఏర్పాటు చేయండి, నాకు ప్రాణహాని ఉంది అంటూ ఆ లేఖ రాసి అదే విధంగా కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నారు అంటూ కూడా ఆయన దగ్గర ఉన్న కొంతమంది ఎవరైతే బౌన్సర్లు ఉన్నారో అదే విధంగా ఆయన సంబంధించి కొంతమంది పిఏ ఎవరైతే ఉన్నారో అతను చెప్పిన పరిస్థితి అని చెప్పొచ్చు. మరి కాసేపట్లో ఆయన ఇక్కడ నుంచి డీసీపీ ఆఫీస్ వెళ్లే అవకాశం ఉంది. రైట్ దేవిక, మొత్తంగా అయితే మాత్రం మంచు ఇంట్లో వివాదంపై వెలుగులోకి షాకింగ్ న్యూజాలు వస్తున్నాయి. వివాదంపై పూసగుచ్చినట్లు చెప్పింది మంచు మోహన్ బాబు ఇంట్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి. మోహన్ బాబుపై మనోజ్ దాడి చేశారంటోంది. స్టాఫ్ వల్లే వివాదం మొదలైందంటోంది. వద్దని వారించారు మోహన్ బాబు అంటూ కూడా చెప్పుకొచ్చింది. కొన్ని నెలల నుంచి మనోజ్తో మోహన్ బాబుకి అలాగే విష్ణుకి మధ్య విభేదాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి.